తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం రాజవరం గ్రామంలో మొన్న జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లో గెలుపొందిన సోము రౌతు సీతారామస్వామి మద్దతుదారులు విజయ ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఓం శక్తి సత్సంగం ఆధ్వర్యంలో ఆలయంలో వెచ్చేసి ఉన్న అమ్మవారికి పూజాది కార్యక్రమాలు జరిపించారు. భవానీ మాలదారులకు అన్న సమారాధన నిర్వహించారు. ఆయనతో పాటు రౌతులపూడి మండల జెడ్పీటీసీ సభ్యుడు గొల్లు చిన్న దివానం, రౌతులపూడి మండలం ఎంపీపీ గంటిమల రాజ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ రాజా సూరెడ్డి, తిరుమల రాయలు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో జెడ్పీటీసీ సభ్యుడు గొల్లు చిన్న దివానం మాట్లాడారు. జిల్లా పరిషత్తు మండల పరిషత్తు ఎన్నికల్లోని అఖండమైన మెజార్టీతోని ఈ మండలంలోని మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మండల పరిషత్తుకి మన సోమరూపు సీతారామస్వామి గారు ఇక్కడ ఎన్నికవడం జరిగింది ఎంపీడీసీగా. అలాగే మన మండల పరిషత్తు నుంచి మన గంటిమల్ల రాజలక్ష్మి గారు ఎన్నికవడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్తుకి జెడ్పీడీసీ మెంబర్గా నేను జిల్లా పరిషత్తుకి ఎన్నికవడం జరిగింది. అయితే ఈ మండలం పూర్తి స్థాయిలోని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆలోచనతో ఈ మండలంపై మాకున్న కొద్దిగా ఈ మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోని నడిపించాలనే ఆలోచనతో ఈ మండలాన్ని పూర్తిగా దీనికి సంబంధించిన ఇంకా 3-4 శాఖలు రావాల్సి ఉంది. దాంట్లో భాగమే పోలీస్ స్టేషన్ కానీ, అలాగే విద్యుత్ శాఖకు సంబంధించిన ఎలక్ట్రికల్ ఏఈ సెక్షన్ కానీ, అలాగే హెల్త్కి సంబంధించిన పిహెచ్సిస్ కానీ ఇంకా రావాల్సి ఉన్నది. అవి కూడా గౌరవ శాసనసభ్యుల వారి యొక్క పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో మనం ఆ యొక్క శాఖలు కూడా తెచ్చుకొని ఈ మండలానికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సిన నిధులు, ముఖ్యంగా రోడ్లు చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. ఈ రోడ్లన్నీ కూడా జిల్లా పరిషత్ నుంచి మండల పరిషత్ నుంచి నిధులు వెచ్చించి ఈ యొక్క మన యొక్క గ్రామాలని కలుపుకుంటూ పోతున్న రహదారులను అభివృద్ధి చేస్తామని, అలాగే ఈ గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేకమైన సంక్షేమ పథకాలు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అనే విషయాన్ని మనం అందరం కూడా చూస్తున్న విషయమే. ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఆశీస్సులతోనే ఈ మండలం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ పొందుతున్న ప్రతి సంక్షేమ పథకం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు, అలాగే గౌరవ మన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం అన్న విషయాన్ని జరుగుతున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ మండలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని చెప్పేసి దాని ముందు సహకారంతో మన గౌరవ మండల అధ్యక్షురాలు మన రాజలక్ష్మి గారు, అలాగే నేను జిల్లా పరిషత్ మెంబర్గా నేను పూర్తి స్థాయిలో కృషి చేసి ఈ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నేను ఎంపీడీసీగా రాజవరం ఎంపీడీసీగా గెలుపొందిన సందర్భంగా జరుగు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మన జెడ్పీటీసీ గారు గొల్ల చిన్నదేవాణం గారు, ఎంపీపీ గంటిమల్ల రాజలక్ష్మి గారు, ఇంకా తదితర మా గ్రామ సర్పంచ్ దొరగారు, వైస్ ఎంపీపీ సాయి గారు, ఎక్స్ కోఆప్షన్ మన సత్యనారాయణ గారు, వీళ్ళందరి సహకారాలతో మండలంలో మా గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి పరుచుకుంటానని ఈ వేదిక ద్వారా తెలియపరుస్తున్నాను. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం, గౌరవ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి మీద ఉన్న అభిమానం,
తో మమ్మల్ని జడ్పీడీసీగా అలాగే ఎంపీడీసీగా సీతారాం స్వామి గారిని అలాగే మన మండల అధ్యక్షురాలిగా గంటిమల్ల రాజలక్ష్మి గారిని గెలిపించడం జరిగింది గెలిపించిన యావత్ మంది ప్రజానేకానికి ఈ మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే గౌరవ సర్పంచులకు మాతో పాటు గెలిచిన ఎంపీడీసీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే గౌరవ సాంసభులు పరద ప్రసాద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఈ ప్రజలందరికీ కూడా మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చి కల్పించినందుకు వారు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పేసి రాజవరం గ్రామంలో ఎంపీటీసీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శాసన సభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జడ్పీటీసీ అభ్యర్థి జడ్పీటీసీ గారు కొన్ని చిన్నదవాణి గారు ఎంపీపీ రాజలక్ష్మి గారి సహకారంతో మండల అభివృద్ధికి మా వంతు కృషి చేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ